हाई फ्रेंड्स नेनु मी सुब्रह्मण्यम फ्रेंड्स इवाल वीडियो मन इन गमनवच्छ इक ग्रेजर अने कदा पवर अने वन ग्रेजर आनको इकड़ आन हीटिंग एलिमेंट अने बॉडी शार्ट इकड़ टैपल पेक वाटर टैपल सप्लाई अने वन पवर अंदर मन एलिमेंट मार्चे उठा कदा कोई विंत मॉडल्स अने मन सिंपल मूड स्क्रूल दीस्ते कोई ओपन अवती कोई मत सैट ओपन चेयन इध ओपन चेयटों वाल मन की टैंक अने नीट क्लीन अंदर डस्ट अने बैठक मेरी इक चूड्स मन ओपन मत इंदो क्रूल ओपन यह टैंक की किंद कवर अने ओपन चसा बाडी की अर्थ वैर अने कनेक्टन इध जाग्रत ओपन मन मेन स्कैड ना थर्मोस्टाट वैर् वाटर तड़क पक्न पेवाली अलागे इप्ड मन हीटिंग एलिमेंट अने पटकनी कागेमन अभी वन का रहा ఇది క్రాస్ గా ఉండి బయటికి రావడానికి కుదరలేదు అందుకే నేను ఈ నట్లన్నీ లోపల ఉన్నవన్నీ ఓపెన్ చేశాను అన్నమాట అప్పుడే అది తేలిక వచ్చింది ఇలాంటి వాటికి ట్యాంకికి పట్టేసింది అన్నమాట క్రాస్ కి లాగితేనే బయటికి వస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు హీటింగ్ ఎలిమెంట్ అనేది క్రాస్ గా ఆ ట్యాంకిలోకి పట్టేస్తుంది అన్నమాట మనం బయటికి తీస్తుంటే మనం క్రాస్ గా లాగుతుంటేనే వచ్చింది అది ఇది మూడు మడతలు ఉంది ఈ హీటింగ్ ఎలిమెంట్ అనేది అలాగే క్రాస్ గా కూడా ఉంది ఒక పక్కకి అందుగురించి ఇది బయటికి అంత తేలిగ్గా రాలేదన్నమాట మనం ఎక్కువ ఒత్తిడి చేస్తే ఇరిగిపోయిద్దన్నమాట లోపలే ఉండిపోయిద్ద ముక్క అనేది అందుకే అలాగే ఓపెన్ చేయాలని చెప్పి మనం ఈ మొత్తం ఓపెన్ చేశానన్నమాట మీరు ఇక్కడ గమనించొచ్చు ఇప్పుడు మనం ట్యాంక్ లో ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట పైన బీమ్ అనేది అడ్డం ఉందన్నమాట ఆ బీమ్ కానిచ్చి ఫిట్టింగ్ అనేది చేశారు అంతకు ముందు ఈ గ్రేజర్ బిగించేటప్పుడే ఖాళీ అనేది లేదన్నమాట కొంచెం ఒక అంగుళం ఖాళీ ఉన్నట్టయితే పైకి లేగిసేది వచ్చే మామూలుగా అయితే కిందకి ఓపెన్ చేసి కింద పెట్టుకుని చేసాం అనుకోండి ఇంకా తేలిగ్గా ఉంటుంది మనకి ఈజీగా కూడా ఉంటుంది అన్నమాట మళ్ళీ మనం వాల్కి తగిలించుకోవచ్చు క్లీన్గా అయిపోయిన తర్వాత లోపలికి పెట్టేటప్పుడు మరి ఎలా పెట్టారు కానీ మూడు మడతలు ఉంది కదా అందుగురించి ఇది డస్ట్ కూడా ఎక్కువ పెట్టేసి లైట్గా ఉబ్బింది అన్నమాట అందుగురించి రావట్ల ఆ హోల్లో నుండి ఈ కనెక్షన్ పైప్ లోపలికి పెట్టామనుకోండి ట్యాంక్ కూడా ఈజీగా క్లీన్ అయ్యిద్ది అన్నమాట ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఇక్కడ చూడొచ్చు డస్ట్ అనేది కిందకి వచ్చేసింది అన్నమాట దాంట్లో నుండి ఇంకా నీట్గా ఉంది కదా మీరు ఇక్కడ గమనించవచ్చు వెల్డింగ్ పెట్టినట్టుగా అయింది కదా ఇటువైపున ఫేస్ సప్లై అనేది వెళ్ళినప్పుడు బాడీ షాట్ అనేది అయిందన్నమాట దీనికి పవర్ అనేది ఎర్త్కి ఎక్కువ వేస్ట్ అయిపోయి అంటే షార్టేజ్ జరుగుతుంది కదా ఎర్త్కిను మనం ఇచ్చిన ఫేస్ సప్లైకి షార్టేజ్ అనేది జరిగి ఎంసీబి అనేది 10 సెకండ్స్ 15 సెకండ్స్లో ట్రిప్ అవుతుంది అన్నమాట అలాగే ఇంకా కొన్ని ఈ హీటింగ్ ఎలిమెంట్ అనేది వర్క్ అవుతూనే ఉంటుంది వాటర్ బాగానే హీట్ అవుతూ ఉంటాయి కానీ ఇది బాడీ షార్ట్ అనేది ఉంటుంది అన్నమాట ఫిలమెంట్ కొన్ని సందర్భాల్లో ఓకే వర్కింగ్ కండిషన్లోనే ఉంటుంది ఈ హీటింగ్ ఎలిమెంట్ అనేది కానీ ట్యాపులు షాక్ కొడుతుంది అంటారు అంటే అక్కడ ఎర్త్ అనేది సరిగ్గా లేదనుకోండి లైట్గా షాక్ కొడుతూ ఉంటుంది వాటర్ అనేవి హీట్ అవుతాయి అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాంటి సందర్భాల్లో కూడా ఈ హీటింగ్ ఎలిమెంట్ అనేది మార్చాలన్నమాట ఓకే ఇది వర్కింగ్ కండిషన్లో ఉన్న బాడీ షార్ట్ అయ్యింది అంటే మనం మార్చాలి ఎప్పుడైనా సరే ప్రమాదమే కరెంట్ వేస్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట బాడీకి ఈ కరెంట్ అనేది వచ్చినా సరే మనం అలా హీట్ అవుతున్నాయి కదా అని వాడుతున్నాం అనుకోండి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది అన్నమాట ఈ ఎర్త్లోకి కరెంట్ అనేది వేస్ట్ అయ్యి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు మనం కొత్త హీటింగ్ ఎలిమెంట్ అనేది తెచ్చామన్నమాట సేమ్ మోడల్ అయితే దొరకలేదు నార్మల్ ప్లెయిన్ అన్నమాట స్ట్రైట్గా ఉంటుంది కదా అలాంటిది మనం ఇలా చూసుకున్నాం అనుకోండి మ్యాచ్ అయ్యిద్ది అన్నమాట మనం అంటే అక్కడ ఇది మనం చూసుకునే విధానం చూస్తే మనం అది ఏది సెట్ అయితే అది మనం వేసేసుకోవచ్చు ఓకే మనం దీన్ని మనం ఇంట్లోకి ఎక్కించుకుని ఈ మూడు స్క్రూలు సమానంగా టైట్ అనేది వేసామనుకోండి ఇందులోకి ఎక్కించుకుని నట్లు ఎక్కించేటప్పుడు తీసినట్టుగా ఎక్కియాలి ఇప్పుడు ఇది ఈ కింద కవర్ ఉంది కదా ఆ కవర్ పట్టుకుని ఉండటానికి మనం ఇది ఎక్కిస్తాం అలాగే అటువైపున
ఎర్త్ వైర్ ఒకటి బిగించాలి దీనికి. ఓకే ఇది అందుగురించి అవి చూసుకుని మనం ఎక్కించాలి. ఈ హీటింగ్ ఎలిమెంట్ కూడా కొంచెం లైట్గా వేద్దాం లైట్. ఓకే మొత్తం ఈ నట్లన్నీ టైట్ చేస్తాం. ఈ ఎర్త్ వైర్ బాడీకి అయితే కనెక్ట్ చేస్తాం మనం. అప్పుడు నోటర్లు అనేది కనెక్ట్ చేసాం కదా, అలాగే ఈ థర్మోస్టాట్ నుండి వచ్చిన ఫేస్ వైర్ అనేది మనం ఇంకో వైపుని కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఇందులో నుండి పవర్ అనేది వెళ్ళింది. ఇప్పుడు మనం వాటర్ అనేవి వదులుదాం. టైట్ అనేది వేసుకున్నాం కదా, మీరు ఇక్కడ గమనించవచ్చు వాటర్ అనేవి లోపలికి వెళ్తున్నాయి కదా. ఒకవేళ ఏమైనా లీక్లు ఉన్నాయేమో చూసుకోవాలి. ఈ పైప్ కూడా ఎక్కించేసుకోవడం. ఇది కూడా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అక్కడ వాటర్ వదులుదాం. ఓకే ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవాలి ఎక్కడన్నా లీక్ అవుతుందా ఏంటి అనేది. రెండు ఇండికేటర్లు పెట్టేసి మనం ఇక్కడ గ్యాస్ ఒక వైపున ఎక్కించామనుకోండి ఎక్కిద్ది. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ ఈ థర్మోస్టాట్ నాబ్ కూడా ఉంది కదా, గాడిలోకి ఎక్కేలాగా చూసుకుని ఎక్కేయాలన్నమాట. ఓకే ఇది ఎక్కించాం కదా, అలాగే దీన్ని నట్టు కూడా ఎక్కించేయాలి. అలాగే ఇది కూల్ వాటర్ కదా. ఓకే అలాగే ఇది హాట్ వాటర్. ఈ కనెక్షన్ పైప్ ఒకటి లైట్గా వాటర్ లీక్ అవుతుంది. ఇక్కడ చేంజ్ చేయాలన్నమాట మనం. ఓకే ప్లేట్ అయితే ఇస్తాం, కనెక్షన్ పైప్ కూడా మార్చేసాం, అలాగే ఈ టాప్ కూడా బిగించాను. ఓకే మొత్తం రెడీ అయింది. వాటర్ అనేవి ఎక్కడ లీక్లు అలాంటివి ఏమి లేవు అన్నమాట, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు మనం అయిపోయింది కదా వాటర్ అనేవి నేను ఆపాను, ఇప్పుడు ఒకసారి వదిలి చూద్దాం. ఓకే వాటర్ అయితే వస్తున్నాయి, ఇందాక ఒక 5 నిమిషాలు రాణించాను అన్నమాట. ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. మీరు ఇక్కడ గమనించవచ్చు ఆన్ అయింది కదా, అలాగే ఇక్కడ కూడా ఒక ఇండికేటర్ అనేది వెలిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు ఇది ఒకటే వెలిగింది. థర్మోస్టాట్ ఆటోమేటిక్ ఆగింది కదా వాటర్ హీట్ అయిన తర్వాత, దానికి ప్యారలల్లో కనెక్ట్ చేసాం కాబట్టి ఇది అలాంటి టైంలోనే వెలిగిద్ది అనమాట. వాటర్ హీట్లో ఉన్నప్పుడే ఈ లైట్ కూడా వెలిగిద్ది. ఇది ఒక మోడల్ అనమాట, దీనికి పొద్దున సప్లై వచ్చింది కదా. ఓకే మీరు ఇక్కడ గమనించవచ్చు సప్లై అనేది రాదనమాట, పొద్దున 8 పెట్టినా సరే సప్లై అనేది వచ్చింది. అంటే అది ఈ హీటింగ్ ఎలిమెంట్ అనేది బాడీ షార్ట్ అయింది కాబట్టి సప్లై అనేది వచ్చింది. అది కూడా దగ్గరగా షార్టేజ్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు దీనికి ఫేస్ వైపున వెళ్ళే వైపున బాడీ షార్ట్ అనేది ఉందన్నమాట, అందుకే ఎంసీబీ కూడా ట్రిప్ అయిపోతుంది. ఎంసీబీ బోర్డులు అంటే దగ్గరగా ఉందన్నమాట ఈ బాడీ షార్ట్ అనేది. అలాగే ఈ బిల్డింగ్లో ఎర్త్ కూడా పర్ఫెక్ట్గా ఉండబట్టి ఎంసీబీ అనేది ట్రిప్ అవుతుంది. అదనమాట మనం వాటర్ వదిలి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే హీట్ అయితే వస్తున్నాయి బాబు. ఓకే ఫాస్ట్గానే హీట్ అయినది అవినీ, అంటే చిన్న ట్యాంకీయే కదా 6 లీటర్సే, అందుకే ఫాస్ట్గా హీట్ అయింది. ఓకే ఏమన్నా డౌట్లు ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను అప్పుడప్పుడు మీకు ఉపయోగపడే వీడియోలు అనేవి తెస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.